మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మాఘ అమావాస్య. ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ చిన్న పరిహారాన్ని తప్పక చేయాలి. ఇలా చేయటం ద్వారా మీ కొడుకులు సన్మార్గంలోనికి వస్తారు, పుత్ర సంతానం వృద్ధిలోనికి వస్తుంది. ఇలా చేయకపోతే భవిష్యత్తులో వారు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళేటప్పుడు అవరోధాలు ఏర్పడతాయి. కాబట్టి కొడుకులున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయకండి. మరి ఇంతకీ ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. దానికంటే ముందు నరసింహస్వామి అవతార కథను ఇప్పుడు మనం విందాం. విష్ణుమూర్తి మిగిలిన అవతారములలో వలె తల్లిదండ్రులతో నిమిత్తము లేకుండా స్వచ్ఛందంగా ఆవిర్భవించిన అవతారమే నృసింహ అవతారము. పూర్వం వైకుంఠపురిని ద్వారపాలకులైన జయ విజయులు సంరక్షించుచూ ఉండు సమయాన ఒకసారి సనక, సనందన, సనత్కుమార సత్సంగ జాతులైన బ్రహ్మ మానసపుత్రులు వైకుంఠవాసిని దర్శనార్థమై వస్తారు. వారు వచ్చినది శ్రీ మహావిష్ణువు ఏకాంత సమయం అగుట వల్ల శ్రీహరి దర్శనానికి వారిని అనుమతించక అడ్డగిస్తారు జయ విజయులు. దానితో ఆగ్రహించిన ఆ తపోధనులు ఇరువురును కూడా శ్రీ మహావిష్ణువుకు విరోధులై 3 జన్మల పాటు రాక్షసులుగా జన్మించండి అని శపిస్తారు. అలా శాపగ్రస్తులైన వారు ఇరువురు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా, 3వ జన్మలో శిశుపాల దంత ఉక్తులుగా జన్మించారు. అలా మొదటి జన్మలో తిది కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించి ఘోరమైన తపస్సులు చేసి ఆ వర గర్భంతో లోక కంటకులైనారు. దానితో దుష్ట శిక్షణార్థం ఆ అసురుల వరాలకు అనుగుణమైన ఎన్నో అవతారాలు ఎత్తుతూ వాటిల్లో వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేసి తనకు ఏ విధంగానూ మరణమే లేదు అను వర గర్భంతో విర్ర వీగిపోతూ ఉంటాడు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం నందు కానీ, దిక్కులలో కానీ, రాత్రి కానీ, పగలు కానీ, చీకటి కానీ, వెలుతురు కానీ, నీటి జంతువులు, క్రూరమైన అడవి జంతువుల వల్ల కానీ, సర్పాల వల్ల కానీ, దేవతల వల్ల కానీ, మనుషుల వల్ల కానీ, అస్త్రశాస్త్రాల వల్ల కానీ, ఇంట కానీ, బయట కానీ చావు లేకుండా వరం పొందుతాడు. అట్టి దానవుడి 4 కుమారులలో పెద్ద కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. దానితో వారిని గురుకులాల్లో వేసి బుద్ధిని మార్చుటకు ప్రయత్నిస్తాడు. హరినామస్మరణ వీడమని సామ, ధాన, భేద దండోపాయాలతో ప్రయత్నిస్తారు. ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో నిన్ను అనుక్షణము కాపాడుతున్న శ్రీహరి ఎక్కడ, ఈ స్తంభంలో చూపగలవా అని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రహ్లాదుడు, తండ్రి, సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఇందుగలడు, అందులేడు అని సందేహము వలదు. చక్రి సర్వోపగతను దెండెందు వెతికి చూసిన అందందే గలడు. దాన వ గ్రణి కంటే కలదందరు దీనుల ఎండ కలదందురు పరమ యోగి గణముల పాలన్ కలదందురని దిశలను కలడు. కలడెన్నడు వాడు కలడో లేడో అని జవాబు ఇచ్చాడు. అయితే ఈ స్తంభమునందు చూపగలవా అని ఆగ్రహంతో తన చేతిలో ఉన్న గదతో ఒక్క ఊదుటిన స్తంభాన్ని గట్టిగా కొడతాడు. వైశాఖ శుక్ల పక్షేదు చతుర్దాస్యం సమాచరేత్ మధ్యన్మ స్తంభం వ్రతం పాప ప్రణాశనం అని సాక్షాత్తు శ్రీహరి స్వయముగా ప్రహ్లాదుడితో చెప్పినట్లు నృసింహ పురాణంలో చెప్పబడినది. ఆ విధంగా ప్రహ్లాదుని విశ్వాసమైన సర్వంతర్యామి అని పలుకుటకు ప్రమాణికంగా హిరణ్యకశిపుడు మోదిన స్తంభము పెలపెలామని విరిగి పడుచూ ఉండగా భూమ్యాకాశాదులు దద్దరిల్లేలాగా సింహ గర్జన చేస్తూ ఉగ్ర నరసింహస్వామి రూపంతో ఆవిర్భవించాడు. సింహం తల, మానవ శరీరం, సగం మృగత్వం, సగం నరత్వం. ఇంకా ఆ మూర్తిలో క్రౌర్యం, కరుణ, ఉగ్రత్వం, ప్రసన్నత, ఆ విధంగా పరస్పర విరుద్ధమైన గుణాలతో కూడియున్న అవతారమూర్తిలా ఉన్నారు ఆ నరసింహస్వామి.
అలా ఆవిర్భవించిన ఆ స్వామి హిరణ్యకశిపుడు పొందిన వరాలను ఛేదించగలిగే రూపాన్ని మరియు అట్టి వాతావరణాన్ని అంటే అటు రాత్రి ఇటు పగలు కాని సంధ్యా సమయంలో ఇటు భూమి అటు ఆకాశము కాని ప్రదేశము గడపపైన మృగ నర లక్షణాలతో కూడి ఒక ఊదుటిన హిరణ్యకశిపుని మెడ పట్టి తన తొడలపై పరుండబెట్టి జీవము నిర్జీవము కాని గోళ్లతో ఉద్రమును చీల్చి చండాడి సంహరించినాడు. అనంతరము ఆ ఉగ్ర నరసింహమూర్తిని దేవతలు ఎవ్వరూ కూడా శాంతింపచేయలేక స్వామిని శాంతింపచేయమని ప్రహ్లాదుడిని కోరతారు. అలా ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించిన ఆ స్వామి శ్రీ మహాలక్ష్మి సమేతుడై భక్తులకు ప్రత్యక్షమవుతాడు. అట్టి స్వామి నిర్యాణము లేని అవతారమూర్తిగా పిలిస్తే పలికే దేవతల భక్తుల పాలేట కల్పతరువుగా కొనియాడబడుచూ పూజింపబడుతూ ఉన్నాడు. ఇక వీడియోలోకి వస్తే, మన భారతదేశంలో పుత్ర సంతానం అంటే కొంచెం ఎక్కువ మక్కువ చూపుతారు. ఆడ మగ ఇద్దరూ సమానమే అనుకునే ప్రస్తుత సమాజంలో కూడా పుత్రులకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు. తమ వంశం అభివృద్ధి చెందడానికి పుత్రులే కారణం అని కొడుకుల పట్ల కొంత ఎక్కువ ప్రేమ జాగ్రత్త ఉండటం సహజమే. చిన్నవారైనా పెద్దవారైనా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేయాలి. ఈ మాఘ అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత సంతానాన్ని అస్సలు బయటకు పంపవద్దు. అలాగే ఈ మాఘ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు నువ్వులతో చేసిన పదార్థాలు, బెల్లంతో చేసిన పదార్థాలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇలా నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పిండి వంటలను ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇలా చేస్తే పుత్ర సంతానానికి ఫ్యూచర్లో మంచి అభివృద్ధి అనేది వస్తుంది. అదేవిధంగా పుత్ర సంతానం కలిగిన తల్లిదండ్రులు నువ్వుల నూనె ఎవరికైనా దానం ఇచ్చినా, కంబలి ఎవరికైనా సరే దానం ఇచ్చినా, ఉసిరికాయ ఎవరికైనా సరే దానం ఇచ్చినా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు మాఘ అమావాస్య సందర్భంగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానాలలో ఏ ఒక్క దానం ఇచ్చినా సరే మీకు అమోఘమైన ఫలితం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న దానాల్లో ఏదో ఒక దానం ఇవ్వండి, తప్పక మీ సంతానం అభివృద్ధిలోనికి వస్తుంది. అభివృద్ధిలోకి వచ్చే సమయంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా వారు ముందుకు సాగిపోతూ ఉంటారు. అదేవిధంగా అమావాస్య రోజు పుత్ర సంతానం కలిగిన వారు ఆ సంతానాన్ని ఒప్పించి ఒకచోట కూర్చోబెట్టి వారికి ఉప్పు ఎండుమిరపకాయలతో ఆవాలతో దిష్టి తీయండి. నిజానికి కొడుకులు ఉన్నవారు ఇలా దిష్టి తీయించుకుంటే ప్రతి అమావాస్యకు కూడా ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దిష్టి తీయించుకుంటే చాలా మంచిది. అమావాస్యకు దిష్టి తీయటం వలన వారి అభివృద్ధిలోనికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. అలాగే ఈ మాఘ అమావాస్య రోజు మన పెద్దలు అంటే పితృదేవతలు ఇంటి గుమ్మం దగ్గరకు వస్తారు. పెద్దలు తమ కుటుంబం మొత్తాన్ని చూడడానికి వచ్చే రోజు ఇది. ఇలాంటి రోజు అందరూ ఇంట్లోనే ఉంటే బాగుంటుంది, ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. వీటితో పాటుగా కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి అమావాస్యకు కూడా పెద్దలకు తర్పణాలు ఇవ్వండి. ఇలా చేయటం వలన మిమ్మల్ని చూసి మీ కొడుకులు నేర్చుకుని మీరు గతించిన తర్వాత మీకు తర్పణాలు వదులుతారు, మిమ్మల్ని నరకం నుండి బయటపడేస్తారు. ఇలా కొడుకులు ఉన్నవారు మాఘ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పనులను చేయటం వలన మీ పుత్ర సంతానం ఖచ్చితంగా మంచి అభివృద్ధిలోనికి వస్తారు, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు, మీకు తెచ్చిపెడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.